ముందు చాలా గర్వంగా ఉంది. మా ఇంటర్ స్పైడర్ టీమ్ ఇక్కడ ఉన్నారు. మురుగదాస్ గారు, హారిస్ గారు, సంతోష్ గారు చెన్నైలో ఉన్నారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా కొద్ది గంటల్లో యుఎస్లో ప్రీమియర్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. యుఎస్ ప్రీమియర్స్ ట్రెండ్ చూస్తుంటే విఆర్ హెడ్డింగ్ ఫర్ $1 million ప్లస్ ప్రీమియర్. ఇది నిజంగా చాలా గర్వకరమైన విషయం, చాలా హ్యాపీగా ఉంది. నా సినిమాల్లోనే ఇంత బజ్ ఏ సినిమాకి క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ కానీ అన్ప్రెసిడెంటెడ్గా ఉంది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్. అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉందండి. సో వీఆర్ ఆల్ రెడీ టు టేక్ యువర్ క్వశ్చన్స్. యూ కెన్ ఆస్క్ అస్. ఆల్ ద సో మెనీ హీరోస్ దే వాంట్ టు ఫీల్ ద మూవీ హ్యాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ అండి, ఎవ్రీ డైరెక్టర్ మస్ట్ వర్క్ వన్స్ విత్ మహేష్ బాబు అని. హౌ డూ యూ టేక్ దిస్ యాజ్ ఎ కాంప్లిమెంట్? హౌ డూ వాట్ డూ యూ సే అబౌట్ దిస్? ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ అండి, బికాజ్ ఆయన లాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ రావటం చాలా సంతోషంగా ఉంది. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ గాట్. ఆల్ దీస్ డేస్ ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద డే వన్ టు హౌ యూ ఫెల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మురుగదాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇది ఒక చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బైలింగ్వల్ ఫిల్మ్, ఒక తమిళ్ తెలుగు అని మేము స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టంగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయబుల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ రాదు, చాలా రేర్గా వస్తూ ఉంటుంది. అండ్ థరలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఫుల్ క్రెడిట్ టు మురుగదాస్ గారు, ద వే హీ హ్యాండిల్ ద యూనిట్. సార్, ఒక కాంబినేషన్ ఫామ్ అయ్యేటి ఉంటుంది, ఒక డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పిన డైరెక్టర్ పట్ల హీరో, హీరో పట్ల డైరెక్టర్ అనేటువంటి వాళ్ళకి ఇద్దరికి ఒక కెమిస్ట్రీ, ఒక లైకింగ్ ఉంటుంది. బట్ యు ఆర్ మచ్ లైక్డ్ విత్ ద యువర్ ఫాలన్ విత్ ద సబ్జెక్ట్ ఆర్ విత్ ద కాంబినేషన్? ముందు అదే నాకు మురుగదాస్ గారితో పనిచేయడం చాలా ఎక్సైటింగ్ అనిపించింది. చాలా ఏళ్ళుగా ట్రై చేసాం పనిచేయడానికి మేము ఇద్దరం. బట్ ఆయన మనం చేస్తున్నాం అని చెప్పి నాకు ఆయన కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, ఎందుకంటే అసలు నాకు డీటెయిల్ నరేషన్ ఇచ్చాడు ఆయన, అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నరేషన్స్ ఐ హర్డ్. సో ఆయన కాంబినేషన్తో ఆ సినిమా ఎలా ఉండబోతుందో అని అనుకోవటానికే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇక ఆయనతో పనిచేసిన తర్వాత ఇట్స్ వెరీ అడిక్టివ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఎక్స్పీరియన్స్. సార్, మీ శ్రీమంతుడు స్ఫూర్తి గట్టిగా చెప్పండి సార్, అర్థం కాదు. మీ శ్రీమంతుడు స్ఫూర్తి ఇంకా కొనసాగుతూనే ఉంది, చాలామందికి ఆ మూవీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. ఇప్పుడు స్పైడర్ ఎలాంటి ఇన్స్పైరింగ్ మూవీ అనుకోవచ్చు? మురుగదాస్ గారు అది వెరీ ఒక వన్ సెకండ్లో ఆన్సర్ చేస్తారు. ఆయన రెండు ప్యాటర్న్స్ ఉంటాయి ఆయన సినిమాలు ఎప్పుడు, ఒకటి డైరెక్ట్గా మెసేజ్ చెప్తారు, ఒక సోషల్ కాజ్ తీసుకొని సినిమా చేస్తారు, ఇంకోటి వచ్చి ఒక స్టైలైజ్డ్ యాక్షన్ జానర్లో సినిమాలు చేస్తారు, తుపాకీ గజనీలాగా. సో మాది వచ్చి ఇట్ ఫాల్ ఇన్ ద యాక్షన్ జానర్ స్పైడర్, బట్ అట్ ద సేమ్ టైం మెసేజ్ ఉంటుంది, అది కూడా ఒక బ్యాక్ లేయర్లో ఉంటుంది, బట్ డెఫినెట్గా ఒక మెసేజ్ ఉంటుంది. వాట్ యు ఆర్ ఇన్ ద స్పైడర్ సార్? యు ఆర్ ద స్పై? సీ టుమారో మార్నింగ్ షో సార్. అంటే అట్లీస్ట్ ద క్యారెక్టర్, అంటే మీరు యూ హ్యావ్ లవ్డ్ ద క్యారెక్టర్ అండ్ దెన్ ఓన్లీ డిడ్ ఇట్ అట్ వాట్ యు ఆర్ ఇన్ ద ఫిల్మ్? హీరో క్యారెక్టర్ వచ్చి ఒక ఐబీ ఆఫీస్లో పనిచేసే క్యారెక్టర్ అండ్ ఒక హీరో విలన్ సినిమా, ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది, మైండ్ గేమ్స్ ఉంటాయి, టెరిఫిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది, స్టన్నింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్ ఏం కావాలో అది ఉంటుంది మా సినిమాలో. అండ్ దిల్ బి స్టన్డ్ వెన్ దే సీ ద ఫిల్మ్. అంటే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చేసినటువంటి పోకిరిలో కానీ తర్వాత దూకుడులో కానీ మీరు మీ సీరియస్ హౌ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి? అదే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం కామెడీ కాదని నా ఫీలింగ్. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక సినిమాలో వెళ్ళి థ్రిల్ ఫీల్ అయినప్పుడు అది ఎంటర్టైన్మెంట్, ఒక యాక్షన్ సీక్వెన్స్ చూసినప్పుడు జనం స్టన్ అయినప్పుడు అదే ఎంటర్టైన్మెంట్, ఒక బిగ్ స్క్రీన్లో మీ సినిమా ఎంజాయ్ చేస్తే అదే ఎంటర్టైన్మెంట్ అకార్డింగ్ టు మీ. సో స్పైడర్లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, అవన్నీ మేము హోల్డ్ చేసాం, అదన్నీ ఆడియన్స్ స్క్రీన్లో ఎంజాయ్ చేయాలి. అందరు సైలెంట్గా ఉన్నారు, మీరు ఒక్కళ్ళే క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్, ఎక్సైటింగ్గా ఉంది. మా అందరికి అడగండి క్వశ్చన్స్, ఏం కావాలంటే అది అడగండి. మహేష్ గారు, పోస్టర్స్ నుంచి ట్రైలర్స్ నుంచి చూసినట్లయితే మహేష్ గారు ఒక జేమ్స్ బాండ్ లుక్లో కనబడుతుంది, తెలుగు జేమ్స్ బాండ్ అనుకోవచ్చా? లేదండి, అది జేమ్స్ బాండ్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ మాది వేరే అండి. మీరు సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, జేమ్స్ బాండ్ లాంటి సినిమా కాదు మాది. తమిళ్లో కూడా ఇన్నింగ్స్ అండ్ ఒక బెంచ్ మార్క్ మార్కెట్ క్రియేట్ అయింది, ఇది ఎక్స్పెక్ట్ చేశారా సినిమాకి ముందు? అంటే మేము ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసిన కారణం స్పైడర్ ఆయన నాకు నరేట్ చేసినప్పుడు ఒక చాలా పెద్ద బడ్జెట్ అవసరం ఈ సినిమాకి, ఎందుకంటే ద ఫిల్మ్ రిక్వైర్డ్ దట్ కైండ్ ఆఫ్ అ బడ్జెట్. సో అది రెండు లాంగ్వేజ్లో చేస్తే ఆ బడ్జెట్ని మీట్ అవ్వచ్చు
అన్న ఒక డిసిషన్తో రెండు లాంగ్వేజ్లో చేయడం జరిగింది. మార్కెట్ ఇప్పుడు కనిపిస్తుంది, మీరు అనుకున్న మార్కెట్ ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుందంటే సినిమా ఒక చాలా మంచి సినిమా చేసామని మా టీం అందరూ మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. అది రేపు ఆడియన్స్ అప్రిషియేట్ చేసి పెద్ద హిట్ అయితే ఒక న్యూ ఇట్ విల్ బి అ గేమ్ చేంజర్ ఐ ఫీల్. కెరియర్లో ఎప్పుడు ఇంత కష్టం పడలేదని అన్నారు, అది ఎలా అర్థం చేసుకోవచ్చు? కెరీర్లో ఇంత కష్టం పడలేదంటే కెరీర్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కూడా రాలేదు సార్ నాకు ఇంతవరకు చెప్పాలంటే. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇల్ డేట్. సో అంత పెద్ద ప్రాజెక్ట్ మన చేతిలో ఉన్నప్పుడు దానికి ప్రాణం పెట్టి పనిచేయాలని నా ఫీలింగ్. సో అదే చేశాను కూడా. హీరోయిన్ క్యారెక్టర్ మీకు ట్రబుల్ మేకరా, స్ట్రెస్ బస్టరా సినిమాలు? అది డైరెక్టర్ గారు అందరూ ఉన్నారు, నన్నే అడుగుతున్నారు అందరు క్వశ్చన్స్ అందరు. అది కాదండి, స్పైడర్ అనే సినిమా ఒక ఇంటెన్స్ ఫిల్మ్, ఒక హీరో విలన్ సినిమా, రేసీ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఒక రిలీఫ్ కావాలి ఎక్కడో ఆడియన్స్కి. సో ఆ రిలీఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్పైడర్లో మా హీరోయిన్ క్యారెక్టర్ నుంచి. అండ్ రకుల్ చాలా అందంగా ఉంది సినిమాలో, చాలా బాగా చేసిన సినిమాలో. అండ్ థ్యాంక్ యూ రకుల్, థ్యాంక్ యూ ఆల్వేస్. అండ్ ఎప్పుడు డేట్లు అడిగినా కోఆపరేట్ చేసింది ఆ అమ్మాయి. సో అమ్మాయి డెడికేషన్కి ఎంటైర్ స్పైడర్ టీమ్ విల్ థ్యాంక్స్ సార్. సార్ సార్ ఐ పోజ్ ఎ క్వశ్చన్ టు మిస్టర్ డైరెక్టర్ మురుగదాస్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ యూ వాంట్ టు టేక్ ద క్రెడిట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మహేష్ బాబు టు తమిళ్ ఆడియన్స్ ఆర్ ఈజ్ ఇట్ యువర్ ఇనిషియల్ ఐడియా రెండు లాంగ్వేజ్లో చేయాలనేటువంటిది? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఆర్ ఇన్ టర్మ్స్ దట్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ మహేష్ బాబు ఇన్ టు తమిళ్? ఇప్పుడు టూ స్టేట్స్లో టూ లాంగ్వేజ్ అంటే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది, బిజినెస్ ఎక్కువ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయితే నెక్స్ట్ అక్కడ కూడా అది థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే ఒక టెక్నీషియన్స్ అక్కడి నుంచి హీరో ఇక్కడి నుంచి అంటే ఈజీగా అవుతుంది. సో అక్కడ స్ట్రైట్ ఫిల్మ్, ఇక్కడ కూడా స్ట్రైట్ ఫిల్మ్ టు ఒక బై లాంగ్వేజ్కి చాలా జస్టిఫై అవుతుంది అంటే చేసాం. అంటే ఒక సమాజంలో ఇలాగ ఉంటే మంచి జరుగుతుంది అనేటువంటి ఒక విషయం చెప్పదలుచుకున్నారు. అంటే ఇదేమైనా ఒక ఆల్టర్నేట్ వ్యవస్థను ఏమైనా సూచించేటట్టు ఉండబోతోందా? లేదండి, మీరు అది ఎందుకు ఫీల్ అయ్యారో తెలియట్లేదు, బట్ ట్రైలర్లో మేము చాలా ఆనెస్ట్గా ఉన్నాము. మా సినిమా ఏంటో అది కరెక్ట్గా చెప్పేశాము, బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువ రివీల్ చేయలేదు. అది కాన్షియస్గానే డెసిషన్ తీసుకున్నాం మేమందరం. ఎందుకంటే స్పైడర్లో ఉన్న హైలైట్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఒక థ్రిల్ అవ్వాలి ఆడియన్స్. దాన్ని వాళ్ళు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసినప్పుడు అది ఫీల్ అవ్వాలని మేము కానీ మా ఎంటైర్ టీమ్ కానీ అది ఫీల్ అయ్యాం. అండ్ వీ బీన్ వెరీ వెరీ ఆనెస్ట్ విత్ ఆ ట్రైలర్స్. ఇన్ఫ్యాక్ట్ ద ప్రమోషన్ యాక్టివిటీ ఆఫ్ స్పైడర్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. చాలా పర్ఫెక్ట్గా చేశారని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే రేపు ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు ఆ థ్రిల్ ఏదైతే ఫీల్ అవుతారో అది వాళ్ళు ఫీల్ అవుతారు డెఫినెట్గా. అలాగే చెన్నై మీడియాలోని మీరు ఇంటరాక్ట్ అయిన విధానం కానీ, లేకపోతే అక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ చాలా అద్భుతంగా ఉందని అందరూ చెప్తా ఉన్నారు. అంటే పర్సనల్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం? చాలా ఆనందం వేసిందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే చెన్నైలోనే పుట్టాను, చెన్నైలోనే పెరిగాను, నా స్కూల్ కాలేజ్ నా లైఫ్ ఫ్రెండ్స్ అంతా చెన్నై. సడన్గా చెన్నై వదిలేసి హైదరాబాద్కి వచ్చి యాక్టింగ్ కెరీర్లో పడిపోయి చెన్నై అనేది మర్చిపోయాను. ఆ సిటీ అనేది లేదు, ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది లేదు. 18 ఇయర్స్గా ఇక్కడే పనిచేసి ఇక్కడ ప్రపంచంలో పడిపోయాను. సో మళ్ళీ ఎందుకో తమిళ సినిమా చేద్దాం ఆ ఆలోచన ఎప్పుడు రాలా, ఎవరు నన్ను అప్రోచ్ కూడా అవ్వాల. 18 ఏళ్ళ తర్వాత కరెక్ట్గా మురుగదాస్ గారు నాకు ఖర్చు చెప్పటం, ఆయన కాంబినేషన్తో తమిళ్లో లాంచ్ అవ్వటం, చెన్నైకి వెళ్ళి ఆడియో ఫంక్షన్ జరపటం, అక్కడ మీడియాను కలవటం, వాళ్ళు నాకు ఇచ్చిన రిసెప్షన్ కానీ నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇలాంటి ఫీలింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నిజం చెప్పాలంటే కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగినాయి. ఎందుకంటే ఇట్స్ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ the way they received me, and big thanks to all of them. So whatever ikkada edi oka nimisham ikkada telugu daggariki vachinappudu edaina sare meek cake walk ante whatever films you did pratidi cake walk lage untundi. Edi cake walk jaragaledu sir, na career meer chuste pratidi manchi cinema manchi attempt eppudu nenu genuine ga chestane jarigindi. So cake walk anedi naaku eppudu jaragaledu. So chaala kashtapadi blood sweat pedtene naaku success vachindi eppudu. సో కేక్ వాక్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అక్కడ ఏమైనా డిడ్ యూ ఫీల్ ఎనీ సార్ట్ ఆఫ్ నర్వస్ కానీ, అంటే
వాటెవర్ ఫస్ట్ లాంచ్ అనేటువంటిది ఎప్పుడు కూడా కొంత ఇదిగానే ఉంటుంది కదా, మీకు అలా ఏమైనా అనిపించిందా? నర్వస్నెస్ అదేం కాదు కదండి, క్యూరియస్గా ఉంది. ఎందుకంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు తమిళ ఆడియన్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు? అండ్ మురుగదాస్ గారు ఒక చాలా పెద్ద పేరు అక్కడ తమిళనాడులో, తమిళనాడు కాదు హిందీలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక పెద్ద రెస్పెక్ట్ ఉంది. సో ఆయన కాంబినేషన్లో జెన్యున్గా ఒక తమిళ సినిమా మేము చేసి రిలీజ్ చేయటం, నేనే తమిళ డబ్బింగ్ చెప్పటం, సో చాలా క్యూరియస్గా ఉంది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అక్కడ. నాట్ నర్వస్, ఎక్సైట్మెంట్. సార్ మహేష్ గారు, అప్పుడే చూస్తుంటే యుఎస్లో ప్రీమియర్ దాదాపు 1 మిలియన్ దాటిపోయింది కదా సార్, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి ఫస్ట్ టైం కదా? ఇది అన్బిలీవబుల్ నెంబర్ అండి. యాక్చువల్గా మీరందరూ ఇందాక నేను చెప్పినట్టు వీఆర్ హెడ్డింగ్ ఫర్ అ వెరీ వెరీ బిగ్ ప్రీమియర్ గ్రాస్. నంబర్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఆల్రెడీ 1 మిలియన్ ప్లస్ అంటున్నారు. ఇది అనేది ఒక అన్ఇమాజినబుల్ ఫిగర్, కళ్ళల్లోనే డ్రీమ్స్లోనే జరుగుతాయి ఇలాంటి. అండ్ మేబీ మురుగదాస్ గారు కాంబినేషన్, సినిమా క్రియేట్ చేసిన బజ్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. బట్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ద యుఎస్ ఆడియన్స్. వాళ్ళు ఎప్పుడు నా సినిమాని అభిమానించారు. కొన్ని సినిమాలు ఇక్కడ ఆడిన సినిమాలు కూడా అక్కడ పెద్ద పెద్ద హిట్స్ అయినాయి. అండ్ ద లవ్ ద షోయింగ్ ఫర్ స్పైడర్, థ్యాంక్ యూ. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ ద యుఎస్ ఆడియన్స్, అ బిగ్ గిఫ్ట్ ఫ్రమ్ టీమ్ స్పైడర్. అక్కడ యుఎస్ ఫ్యాన్స్ ఏమైనా మీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ గో టు యుఎస్ నౌ అండి. నాన్ స్టాప్గా ప్రమోట్ చేస్తూనే ఉన్నాం, 4 నెలలుగా వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ఇంకా ప్రమోట్ చేయాలి రేపు ఎల్లుండి. ఎక్సైటింగ్గా ఉంది, గోల్డ్ లేవు, కొరికేసుకుంటున్నాను, నిద్ర లేదు. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, బట్ ఐ డెఫినెట్లీ వుడ్ లైక్ టు గో టు యుఎస్ అండ్ మీట్ మై ఫ్యాన్స్ సమ్డే. సార్ మహేష్ గారు, సార్ ఇక్కడ సార్, యాక్చువల్గా మీరేమో తెలుగులో ఒక సూపర్ స్టార్, తమిళ్కి వచ్చేసరికి యూఆర్ ఇంట్రడ్యూసింగ్ దేర్ కదా సార్, సో అంటే సబ్జెక్టు పరంగా ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు ఫస్ట్ నేను ఒక 2 మినిట్స్ 1 మినిట్ దాని గురించి చెప్పి మురుగదాస్ గారు గారికి ఇస్తాను మైక్, ఎందుకంటే ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఎందుకంటే ఆయన పంట కష్టం నా ఒకరికే తెలుసు. స్పైడర్ నాతో ఆయన చేసేటప్పుడు మురుగదాస్ గారు నేను కాంబినేషన్ అంటేనే ఒక అన్ప్రెసిడెంటెడ్ హైప్ వస్తుంది తెలుగు మార్కెట్లో, ఎందుకంటే ఆయన ఒక చాలా పెద్ద డైరెక్టర్. బట్ అట్ ద సేమ్ టైం వెన్ వీ సెడ్ బైలింగ్వల్ చేస్తున్నాం అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక తెలుగు మార్కెట్ తమిళ మార్కెట్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, 2 మార్కెట్లకి ఒక పెద్ద సినిమా, మళ్ళీ ఇది 100 crores ప్లస్ బడ్జెట్ ఉన్న సినిమా, ఇక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలి, అక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలనే ఒక లెవెల్ ఉంటుంది. అది ఆయన అసలు అన్బిలీవబుల్గా చేశాడు. ఆయన ఒక్కడ వల్లే కుదురుద్ది. అండ్ ఐ థింక్ హీఈస్ వెరీ వెరీ యాప్ట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సార్ మురుగదాస్ గారు, సో మహేష్ బాబు గారు ఇక్కడ సూపర్ స్టార్, తమిళ్లో ఫస్ట్ టైం స్ట్రైట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా, సో స్టోరీ అనేది అది ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలిగారు అక్కడ ఇక్కడ ఆ స్టార్డమ్ని? అది ఆ స్టార్డమ్ని ముందు కూడా మహేష్ బాబు గారు స్ట్రైట్ తెలుగు ఫిల్మ్లో కూడా ఒక కమర్షియల్ డీసెంట్గా ఉండదు. హీరోయిజం ఎక్కువ, పంచ్ డైలాగ్ ఏమి రెగ్యులర్గా అన్యూజువల్గా ఉండదు. సో అది తమిళ్లో కూడా సటిల్గా చేసాం. సో తమిళ్ తెలుగు మీటర్ మహేష్ బాబు గారికి ఈజీగా మ్యాచ్ అవుతుంది. సో మురుగదాస్ గారు, తుపాకీ సినిమా ఇక్కడ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఈ సినిమాని మహేష్ బాబు గారు కానీ చేసి ఉండినట్లయితే అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అని చెప్పేసి అన్నారు. ఆ వర్డ్ ఏమైనా మీకు వచ్చిందా? సో అలాంటి కథేనా ఇది? అవును, ఇది స్క్రిప్ట్ ఫస్ట్ హిందీలో అక్షయ్ కుమార్తో అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ తమిళ్లో చేద్దాం అంటూ ఐడియా వచ్చింది. అప్పుడు విజయ్ గారితో తమిళ్లో చేసి ఆ రైట్స్ మనం పెట్టుకుని తెలుగులో ప్రొడ్యూస్ చేద్దాం, ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేద్దాం అంటూ మహేష్ బాబుతో చేద్దాం అంటే ఒక ఐడియా చేసాం అని విజయ్ గారు ఫస్ట్ కమిట్ అయినప్పుడు ఒక తెలుగు మార్కెట్ నాకు కావాలి, అది ఏ లెవెల్లో ఆడితే ఓకే బట్ డబ్ చేయాలి అని చెప్పారు. సో అందుకే అది డబ్బింగ్ చేసాం. సార్ మహేష్ గారు, ఐఎమ్ ఎ న్యూ ఏజ్ మీడియా గాయ్, ఐ హెడ్ అ మీడియా స్కూల్. ఫస్ట్ కాంప్లిమెంట్ సార్, ఐ థింక్ యూ లుక్ ఈవెన్ మోర్ హ్యాండ్సమ్ ఇన్ పర్సన్ దెన్ యు ఆర్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. సార్, ఇన్ వన్ ఆఫ్ యువర్ పుష్డ్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఫిజికాలిటీ, దట్ యూ హ్యాడ్ టు పుష్ యువర్ సెల్ఫ్, యూ హ్యాడ్ టు డిస్ప్లే లాట్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్.
ఫిజియోథెరపిస్ట్ గురించి కూడా మీరు చెప్పారు, ఎట్ ది ఎండ్ గో త్రూ లాట్ ఆఫ్ పెయిన్ అని. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ టు అస్ వాట్ వాస్ ది ప్రాసెస్? ఐ హ్యాడ్ ఎ నీ ఇంజరీ వైల్ ఫిల్మింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ ద డాక్టర్స్ సెడ్ ఐ నీడెడ్ సర్జరీ అండ్ దట్ వుడ్ మీన్ ఐ వుడ్ బి అవుట్ ఆఫ్ వర్క్ ఫర్ 5 months. The VFX team from London was here and 2,000 people were there on set. So I couldn't take a chance and I went ahead with the shoot. A physiotherapist was on set. I was in severe pain but still went ahead with the shoot. And today I feel very satisfied when I look back. మూవీలో గ్రాఫిక్స్ పార్ట్ కూడా కొంచెం కీ రోల్ ప్లే చేసినట్టు కనబడుతుంది అండి, వాట్ ఎవర్ ట్రైలర్ వీ హ్యావ్ సీన్, సో దాని గురించి. వాటి గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే మేము ఇంత హోల్డ్ చేసాం, ఇంకొక 4-5 hours సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ వీ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్ అండి, లెట్ దెమ్ టెల్ హౌ ద విఎఫ్ఎక్స్ ఆర్ అండ్ హౌ దిస్ ఫిల్మ్ ఇస్. సో వీ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్ ఫాల్స్గా మిస్లీడ్ చేసి మా ఇలా ఉంటాయి అలా ఉంటాయి అదేం చెప్పదలుచుకోలేదు. We just want the audience to enjoy the film. అది మొత్తం టీమ్ విఎఫ్ఎక్స్ టీమ్ ఒకటి ఉందండి లండన్లో, రష్యాలో ఇంకో టీం ఉంది, వాళ్ళందరికీ మీరు ఫోన్లు చేస్తే కరెక్ట్ లెంత్ చెప్తారు సార్. రకుల్ గారు, రకుల్ చెప్పండి. తమిళలో ఇంట్రడ్యూస్ అవుతున్నారు, ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు? స్పైడర్, సారీ, ఈ సినిమా మీకు ఎంత స్పెషల్? తమిళ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా, వాట్ వాజ్ ఇంట్రడ్యూస్ కాదండి, రీఇంట్రడ్యూస్ చెప్పొచ్చు. యా, సో యాక్చువల్లీ తెలుగు ముందు నేను ఒక మూవీ తమిళ్లో చేశాను, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ముందు, అండ్ దాని తర్వాత కూడా అల మొదలైంది రీమేక్ అక్కడ తమిళ్లో చేశాను స్టార్టింగ్లో, అండ్ ఇప్పుడు ఇది ఒక కంబ్యాక్ లాగా చెప్పొచ్చు. అండ్ ఐ థింక్ ఆన్ ద హోల్ ఇది చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ నా కోసం, ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ విత్ 2 finest people ఇన్ ది ఇండస్ట్రీ, సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ పీపుల్, ఎంత మంచి డైరెక్టర్, మంచి యాక్టర్ అండ్ సంతోష్ శివన్ సార్ అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్. సో నా కోసం ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పటి వరకు ఉన్న కెరీర్లో కూడా మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. మేడం, మీ డ్రీమ్ ఏంటంటే మహేష్ బాబు గారితో నటించడం ఒకసారి చెప్పారు, సో ఇప్పుడు నటించేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతుందండి. అండ్ యాక్చువల్లీ యునో లైక్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్ ద ఎక్స్పీరియన్స్ హెస్ బిన్ గ్రేట్, హీఈస్ వెరీ వెరీ, నేను ముందు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాను, వెరీ వెరీ డెడికేటెడ్ అండ్ సంబడీ ఆఫ్టర్ బీయింగ్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా హీస్ ఎ డైరెక్టర్స్ యాక్టర్ అండ్ అంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉండదు. ఇట్స్ అ ప్లెజర్ టు వర్క్ విత్ సమ్వన్ లైక్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రియలీ లుక్ అప్ టు హిమ్ బికాస్ హీస్ సచ్ అ బ్యాలెన్స్డ్ పర్సన్, ఫ్యామిలీ లైఫ్ కూడా, కరియర్, సూపర్ స్టార్డమ్ కూడా, అండ్ ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దాట్. సో అందుకని నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అది మీరు రేపు చూసి చెప్పండి. నో, యూజువల్లీ హీరోయిన్ మీన్స్ హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ లైక్ దట్స్ క్యారెక్టర్స్ ఆర్ కమింగ్, బట్ యాజ్ ఫార్ అస్ యువర్ క్యారెక్టర్ ఈస్ హ్యావింగ్ హిమ్ టు మచ్ టువర్డ్స్ ద గ్లామర్. మీది యువర్ వాయిస్ ఇస్ వాట్ ఇస్ హి సేయింగ్ ఇన్ ది ఎండ్? మీ వాయిస్ మైక్ లేకుండా. ప్రభు గారు తెలుగులో అడిగేయండి ఒకసారి, మైక్ లేకుండా చెప్పండి ఒకసారి, మైక్ లేకుండా చెప్పండి, క్లియర్ వస్తుంది, ఇక్కడ వాయిస్ రావట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు పర్ఫెక్ట్గా అర్థమైంది, అమ్మాయికి అర్థం కాకపోయినా మీరు చెప్పండి ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. నేను ఇందాక చెప్పినట్టు ఒక ఇంటెన్స్ స్పైడర్ లాంటి హీరో విలన్ రేసీ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లో ఉన్నప్పుడు ఒక రిలీఫ్ అవసరం. ఒక రిలీఫ్ అనేది ఒక అందమైన హీరోయిన్ అవసరం. మురుదాస్ గారి సినిమాలు అన్నింటిలో మీరు చూస్తే హీరోయిన్ ఒక చాలా అందంగా, ఆయనకి తక్కువ అని అనిపించిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి ఎప్పుడు పేరు వస్తుంది ఆయన సినిమాలో. సో ఈ అమ్మాయి మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఆన్సర్ చేశానుగా అమ్మాయి, తర్వాత మీ అందరికీ ఇక్కడ ఒక చాలా రేర్ పర్సనాలిటీ ఉన్నారు, హారిస్ జయరాజ్ గారు. ఆయన ఎప్పుడు రారు ప్రెస్ మీట్కి, వచ్చారు ఒక్కళ్ళు కూడా ఒక్క క్వశ్చన్ ఆయన అడగల ఇంతవరకు. ఆయన ఏమో ఫోన్ చూసి వాట్సాప్లు పంపుతున్నాడు ఎక్కడికో, మీరేమో అసలు. సో ఇది చాలా రేర్, మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఆపర్చునిటీ. సో ప్లీజ్ యూ కెన్ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్ ఆల్సో. సో వన్ లాస్ట్ క్వశ్చన్ టు రకుల్. సో డిడ్ యూ ఫైండ్ ద బ్లైండ్ డేట్? నో, ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ వన్ రియల్ లైఫ్లో కూడా, ఇఫ్ దాట్స్ ది ఆన్సర్ యూ వాంట్. మీరు ఊరుకూరికి అలా చెప్పకండి రకుల్, నిజంగానే అది చాలా డేంజరస్. మీరు ఊరుకూరికి అలా చెప్పకండి.
మీరు మన ఫంక్షన్ చెన్నైలో కూడా అదే అన్నారు. నిజంగా ఎవరు say how what is the musical prominence of the film? Sorry, musically how it is going to be? All of course all of the music is doing good. Yep, but as far the tunes are concerned, how you are feeling? Well, first andriki namaskaram. It's a pleasure meeting all this evening, especially day before the release of our next baby Spider. It's a long journey, 1.5 years, sir. After signing Spider, I released 3 movies. Actually, I'm the laziest music composer. I won't take more than 2 films for 1 year. But I finished 3 films before Spider. But that shows how much, you know, attention and care we took for this film. This is not a... Actually, I doubt tomorrow Murugadas Garu or why Mahesh himself will do a bilingual. it's such a, you know, it's a very responsible film. And not only in terms of work, in terms of the budget responsibility, keeping mind of the producers and all these things. Well, I'm coming to your question. In terms of music, all Murugadas Garu films, we all think that he makes big film, larger than life, commercial films. But according to me, he in his films, I see beautiful love line. You know, romance, that's what makes difference from other commercial movie makers, which makes the film complete entertainer. You know, even a family could go and enjoy. You know, it's not only Dhamal Dhimil. You could see nice right from Gajini or Tupaki. There will be beautiful love story. Same in Spider, first 2 reels, you'll see 3 songs. Harry, so, sir. Sorry? Yeah. Yeah. Within first 2 reels, which is not a usual thing, got it? All 3 songs, and all 3 are my favorite. Cecilia, Miss Mysterious, Boom Boom. So you will feel immediately more than you, your family, your kids and your wife, your sisters, they'll feel that whatever they spent for the ticket got over within the 2 reels. So that kind of, you know, the musicality or the importance for the music, because if you have a good love line only, a composer could come with good songs. A. B. This film, we all know it's an intense thriller film. But the thing is, the third character, apart from Mahesh Babu Garu and Surya, S.J. Surya Garu, there's a third character, which is a music composer also. Either he will talk or Surya. If they remain silent, I'll be speaking. I think director will agree with that. So we all 3, I'll be an invisible conversation, you know, another pal. So that thing you will see when you watch a film. So if you ask me simple, this kind of, especially for the background score, we work for 34 days. 34 days, no Sundays, no holidays, not even for the pre-release function I didn't come because working was working hard there to finish the score. And this film will be in the lines of, in terms of like, if you watch the film, how great, I'm not saying that we have, what to say, we got inspired, but for you to understand, it will be in the lines of Da Vinci Code. If you take all those films, they are not action films, but you can see that tension throughout the film, Da Vinci Code and Bourne Ultimatum kind of things. So that kind of genre, the Spider will fall. So as a music composer, I had not a challenge. I was so inspired to work because of the screenplay, right from the beginning till the end. And when it comes for the barrel score, we have not only used the Western instruments, we have used from Chennai, the local, you know, nativity instruments. Until the 45-piece symphony orchestra, and 25 people have sung in this background score choir, a huge choir. After Gladiator, we have used only in Spider, okay? And that is another thing. For Tamil version, we have done a different background score. For Telugu, we have done a different background score, suiting the nativity. That could be 60:40 or 65:35. So that much of effort I have gone into this film, and we loved it.
Prasad garu in Telugu, you have seen Telugu, so many Telugu films, right? Yes. So for us, like Mahesh Babu, what you did, I mean, is there any sort of different yeah, again this film I saw two people, one is Mahesh Babu, another one is Shiva. Shiva is the character in the film and he is a next door boy who takes 30,000 rupees per annum salary, okay, correct. And there's another person, Mahesh Babu, superstar. So I have to balance both. So and there comes my experience. Prince in the next door. Prince in the next door. Prasad, sorry. And believe me, in Tamil Nadu, you should have seen the audio launch in Tamil Nadu. So he is not a, probably this could have been his, this would have been his debut film. But he is very familiar there also. So and it's our responsibility to showcase him smart, handsome, and a very active hero, and you know, he's very already active, and we are there to exaggerate him there, and I think we believe we have done that. Prince Anat Anar Gabat Chipna. So many YouTube videos loni you have to watch speaking in Tamil anna ivi viral videos, so many videos anna maatladam anka identi anta fluency ela maatladagaligaru adi indak cheppinattu akade putti akade perigan kadanni but even though ante mottham anta ikkade chaala kaalam tarvata kada vellaru aina ledandi adi akade putti akade perigi 99 daaka chennai lone unnanu tarvata ikkada hyderabad ku vachesanu but tamil touch pola endukante mana action masters gaani dance masters gaani dancers gaani fighters gaani ekku mandi tamilollu తమిళియన్స్ ఉన్నారు సో వాళ్ళతో తమిళ మాట్లాడటం సెట్లో ఇప్పుడు కూడా మీరు వచ్చి మన తెలుగు సినిమా సెట్కి వచ్చారంటే చాలామంది తమిళ మాట్లాడతారు సో ఆ తమిళ టచ్ ఎప్పుడు పోలా అలానే ఉంది మురుగదాస్ గారు సినిమా చేయాలి చూసే ఉంటారు కొంతమంది ఫ్యాన్స్లో కానీ ఎక్కువ తమిళ టచ్ ఉంటుందేమో మన ఇది కన్నా తమిళ టచ్ ఎక్కువ ఉంటుందేమో అనేటువంటి కొన్ని డౌట్స్ ఉంటున్నాయి అలాంటి ఆ డౌట్లకే ఉంది సార్ నాకు ఎప్పుడు నాకు ఇంతవరకు రాలా ఆ డౌట్ మీ ఒక్కరికే ఉంది మురుగదాస్ గారు అంటే ఒక పాన్ ఇండియా డైరెక్టర్ ఆయన ఆయన ఒక చాలా ఒక నేమ్ ఒక బ్రాండ్ అది సో ఆయనతో పని చేయడానికి నేనే కాదు చాలామంది క్యూలో ఉంటారు లైన్లో మురుగదాస్ గారు ఫోన్ చేసి వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ అంటే ఇమీడియట్గా వచ్చేస్తారు సో దట్ ఈస్ హిజ్ కమాండ్ సో దట్స్ హౌ బిగ్ హీ ఈజ్ సో ఆయనతో పని చేయడం ఒక డ్రీమ్ లాగా ఫీల్ అయ్యాను ఎప్పుడు సో అదే ప్రసాద్ గారు స్పైక్స్ అవుతున్నారు ఆయన సడన్గా క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మళ్ళీ చిన్నగా నిద్రలేసి ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నారు ఒక నిమిషం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మా హీరో గారికి డైరెక్టర్ గారికి గారికి రకుల్ గారికి ఈ సినిమాలో పనిచేసిన డైరెక్షన్ టీం వారు అందరికీ మొత్తం మా స్టాఫ్ కానీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఎప్పటి నుంచో తిరుపతి నుంచి చెన్నై అలవాటు పడి దీపావళి అంటే తమిళనాడులో ఒక 10-12 సినిమాలు రిలీజ్ అవుతాయి ఒక దీపావళికి దిన అనే సినిమా రిలీజ్ అయింది నేను చెన్నై వెళ్తే మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో 4 సినిమాలు చూసేవాడు కంటిన్యూస్గా అన్ని థియేటర్లో దినా ఒకరోజు థియేటర్లో చూసి ఈ డైరెక్టరు దినా డైరెక్టర్ మురుగదాస్ గారు ఈ డైరెక్టర్ చాలా గొప్పగా సినిమా తీశాడు ఈ డైరెక్టరుతో సినిమా తీస్తే బాగుంటుందని అప్పుడంతా అనుకొని తర్వాత ఆస్కార్ రవితో ఏదో కమిటీ అయి ఉన్నాడంటే మళ్ళీ రమణ అనే సినిమా కూడా దీపావళికి రిలీజ్ అయింది సార్ కరెక్టా సార్ రమణ కూడా దీపావళి దినా కూడా దీపావళి మీది ఉంగల్ పటం రిలీజ్ సార్ దీపావళి తమిళనాడు దినా సార్ అదే పొంగల్ కదా సార్ దీపావళి ఇల్ల ఇల్ల సార్ ఇల్ల 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 ఫస్ట్ డే మ్యాట్ని పాతా సార్ ఒక థియేటర్లో రైన్ ఫైట్ ఇది అంత పట్టతలో దినాల్లో రైన్ ఫైట్ సార్ నేను ఫస్ట్ డే రిలీజ్ నాలే పాతచ్చు రమణ వుడ్లాండ్స్లో పాతచ్చు సార్ దీపావళి డ్రెస్ సార్ ఇక్కడ అంటే మురుగదాస్ గారి లింకు అదే ట్రావెల్ అవ్వాలి కదా బాబు ఇంక అందుకోసం ఏదో ఒకటి ఇంకా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మురుగదాస్ గారి గురించి ట్రావెల్ ఎలా వెళ్ళింది అనే దాని మీద సరే నాకు అది రెగ్యులర్గా అలవాటు ఉంది బట్ ఎప్పటి నుంచో కూడా నాకు ఒక మన తెలుగు హీరోల్ని
బాహుబలి ఎగ్జిబిషన్ అండి, మనం దాన్ని మనం పెట్టుకోకూడదు. తమిళనాడు నుంచి చాలామంది మనకు వస్తున్నారు, ఇక్కడి నుంచి మనం ఎవరు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది కూడా ఎందుకో ఉంది. నేను చాలాసార్లు కూడా మహేష్ బాబు గారితో సిట్టింగ్ చేసింది తమిళ డైరెక్టర్లతోనే, అవి కథలు సెట్ అవ్వక ప్రాజెక్టులు ముందుకెళ్ళలేదు. కానీ సరే లక్కీగా ఒకరోజు ఇది తెలియటం, పోయి అడిగిన వెంటనే మహేష్ గారు చాలా ప్రేమతో మాకు ఇచ్చిన దానికి అంతే బాధ్యతగా ఈ నిమిషం వరకు చేసాం, తర్వాత కూడా చేయబోతున్నాం. ఈరోజు దానికి నిదర్శనమే ఎంటైర్ తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్, ఎర్లీ మార్నింగ్ షోస్తో కూడా ఫుల్ ఉంది. ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోకి అక్కడ ఒక పెద్ద హీరో లెవెల్లో ఓపెనింగ్తో మనం వెళ్ళబోతున్నామంటే ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మనం స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో ఇది మన తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచిదిగా భావించి ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. అది లక్కీగా మురుగదాస్ గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్లో, హ్యారిస్ జయరాజ్ గారు, రకుల్ గారు, డైరెక్షన్ టీం కానీ మా టీం కానీ, సంతోష్ శివన్ గారు, ఇంకా ఆయన గురించి ఆల్రెడీ నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తి దగ్గర మేమందరం ఇన్ని రోజులు ట్రావెల్ అయిందని కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ మా బ్యానర్ తరపున పనిచేశాడు మా సినిమాకి నేను, మా డైరెక్టర్, మా ఎంటైర్ టీం. పీటర్ మా సినిమాలో పనిచేసేటప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది పులిమురుగన్కి. సో ఇప్పుడు మా టీం తరపున నేను చెప్తున్నాను, స్పైడర్కి నెక్స్ట్ ఇయర్ పీటర్ హెయిన్స్ వికెట్ నేషనల్ అవార్డు. ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఉండబోతుంది, బిగ్గెస్ట్ హిట్గా కూడా నిలవబోతుంది. ఖచ్చితంగా రేపు మీరు ఈ సినిమా చూస్తారు, చూసిన తర్వాత దీంట్లో ఏమేమి ఉన్నాయో మీకే తెలుస్తుంది. మురుగదాస్ సార్, యూజువల్లీ వెన్ మై నేను అదే ఆడియో ఫంక్షన్ అని చెప్పాను, వాళ్ళు ద మోస్ట్ జెన్యున్ ఫ్యాన్స్ ఐ హ్యావ్. వాళ్ళు అంటే నాకు చాలా అభిమానం, వాళ్ళ ప్రేమ నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే, వాళ్ళు నా సినిమా నచ్చిందంటే ఎక్కడికో తీసుకెళ్తారు, గుండెల్లో పెట్టుకుంటారు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తారు. సో నాకు తెలిసి ఇది చాలా ఏ హీరో ఉండరు ఇలాంటి అబ్బాయి. నాకున్నందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. What kind of reviews you are expecting from the movie? Reviews and how are it? See, chaala controversies jarugutunnayi sir, reviews medhi manjana nenu dan gurinchi comment cheyalenu. Edan cheppalante nenu kuda reviews chestunnanu, cinema baagunte baaga rastunnaru, cinema baaga lekapothe baaga raayaledu. Simple simple logic. So that can't be my cinema chaala baagundi, chaala manchi reviews vastunnayi nenu expect chestunnanu. I don't know why. The title will be after the hero. It's such a big star, he is Spider. Murugadas sir, 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 Murugadas sir. అది మీరు అన్నెసెసరీగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నీ క్వశ్చన్కి నేనే ఆన్సర్ చేస్తాను. ఆయన ఇప్పుడు తెలిసి తెలియని తెలుగులో మాట్లాడి ఆయన దగ్గర నుంచి ఏదో ఒక ఆన్సర్ మీరు రాబట్టుకొని ఈ క్వశ్చన్కి నేనే ఆన్సర్ చేస్తాను. స్పైడర్ అనేది SPYDER, స్పైడర్ ఇస్ ద టైటిల్, ఇన్సెక్ట్ నో. ఓకే సార్, మహేష్ బాబు గారు, వాట్ డస్ ఇట్ మీన్ స్పైడర్? Spy, 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 spy. సార్, మహేష్ బాబు గారు, ఇన్సెక్ట్ ఎంత గుర్తు వచ్చింది గురు గారు మీకు? సార్, మహేష్ బాబు గారు, అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసే మీరు ఈ స్పైడర్ నుంచి నెక్స్ట్ భరత్ అనే నేను, ఆ తర్వాత వంశీ పైడిపల్లి, ఇలా అంటే కథల్ని ఎలా అంటే ఎట్ ఎ టైంలో ఎలా ఓకే చేయగలరు? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు స్పైడర్ గురించి మాట్లాడాలంటే ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ ఫిల్మ్స్ అండి. దీన్ని మనం రెగ్యులర్ సినిమాల కింద తీసుకోలేము. ఇవన్నీ చాలా ఒక స్పెషల్ ఫిల్మ్స్, ఒక రెగ్యులర్గా మనం చేసే సినిమాల కన్నా ఒక పెద్ద సినిమా. అది ప్రతిసారి రాదు ఆ ఆపర్చునిటీ. సో స్పైడర్ నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్లోనే ఇదే పెద్ద సినిమా, ఇదే పెద్ద బడ్జెట్ సినిమా. సో దిస్ ఈజ్ వన్ స్పెషల్ ఫిల్మ్, వన్ బిగ్ టికెట్ ఫిల్మ్. అందుకే ఈ బజ్, అందుకే ఈ అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్, అందుకే యుఎస్లో ఈ ప్రీమియర్స్. ఈ రెగ్యులర్ సినిమాల కన్నా ఎక్కువ వస్తాయి ఇలాంటి పెద్ద సినిమా చేసినప్పుడు. సో అది ప్రతిసారి చేయటం చాలా కష్టం. సో చాలా రేర్గా వస్తూ ఉంటుంది ఇలాంటి ఆపర్చునిటీ. సో ఇప్పుడు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మైక్ సార్, టెన్షన్ పడుతున్నారు, సో ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నారు?
సార్ రేపు సినిమా రిలీజ్ అండి పొద్దున టెన్షన్ కాదు సార్ ఇది ఎక్సైట్మెంట్ ప్రమోషన్ ఎందుకు చేస్తారంటే 5 డేస్ నుంచి నా బాధ్యత సినిమాని ప్రమోట్ చేయడానికి ఇంత పెద్ద సినిమా చేసినప్పుడు దాని ఆడియన్స్కి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి ఎక్సైట్మెంట్ అనేది ఇంకా 2 గంటల సినిమా రిలీజ్ అవుతుంది ఎక్సైట్ అవుతుంది ఎందుకంటే నేను మిషన్ కాదుగా రోబో కాదుగా మనిషిని కదా మధుగారు ఇప్పటిదాకా మీటింగ్ నేను మధుగారు అడగండి ఒక క్వశ్చన్ ఆయన ఇప్పటిదాకా సినిమా పొందలేని దగ్గర నుంచి మాట్లాడటమే వెళ్ళలేదు ఒక్క మాట నాయంతో మాట్లాడించండి అంటే ఇప్పటివరకు మీకు టాగూర్ సినిమా పెద్ద హిట్ అయింది టాగూర్ మాధవ్ అని ఉంది ఇప్పుడు స్పైడర్ మాధవ్ అని పేరు వస్తున్నారు అదిరిపోయిందండి పేరు మాత్రం చాలా బాగుంది స్పైడర్ మాధవ్ గారు చాలా మంచి సాటిస్ఫాక్షన్ అసలు అంటే నిజంగా కొంచెం కష్టమైన సినిమా చాలా క్లోజ్గా అందరూ టీం అందరూ ఇప్పుడు కూడా ఏదో చూస్తున్నాను నిజంగా బిగ్ టాస్క్ అండి బాగా మొత్తానికి అందరూ హీరో గారి నుంచి డైరెక్టర్ నుంచి మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా ఏది హీరో గారు యాక్టింగ్ అని కాకుండా ఇప్పుడు కూడా ఏంటి ఎక్కడ అక్కడలా పోతుంది ఇక్కడ ఎలా పోతుంది సార్ టెక్నికల్గా కూడా అందరూ బాగా నాలెడ్జ్ ఉన్నవారు టీం మొత్తం నేను ఒక్కనే వెళ్ళాను ప్రసాద్ గారు కావచ్చు డైరెక్టర్ గారు కావచ్చు హీరో గారు కూడా ఎవ్రీ నైట్ కూడా వచ్చేసి ఏం జరుగుతుంది అన్నది అండ్ డైరెక్షన్ టీం కూడా అనుకో దాదాపు 2 సంవత్సరాల నుంచి నాకు తెలిసి దాదాపు ఒక దర్శన 25 డేస్ నుంచి నాకు తెలిసి ఎవరు కూడా నైట్ 2-3 అవర్స్ కంటే నిద్రపోయి ఉంటారు మొత్తానికి కెమెరా డిపార్ట్మెంట్ కానీ డిఏ టీమ్స్ కానీ సార్ మహేష్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్తో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా అర్థం కావట్లేదు పీటర్ హైన్స్ ఫైట్స్ అంటే ఆయనతో పీటర్ హైన్స్ గురించి చాలా చెప్పేశానండి ఆయన హార్ట్ పెట్టి పనిచేశాడు మా సినిమాకి నేను మా డైరెక్టర్ మా ఎంటైర్ టీమ్ పీటర్ మా సినిమాలో పనిచేసేటప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది పునిమురుగన్కి సో ఇప్పుడు మా టీం తరపున నేను చెప్తున్నాను స్పైడర్కి నెక్స్ట్ ఇయర్ పీటర్ హెయిన్స్ విల్ గెట్ ఎ నేషనల్ అవార్డ్ మరి కొద్ది గంటల్లోనే సినిమా రిలీజ్ కాబోతుంది కదా సార్ మీ ఫ్యాన్స్ చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు ప్రసాద్ గారి గురించి చెప్పాలండి ప్రొడ్యూసర్ గారు చెప్పాను ఫస్ట్ నేను మురుదాస్ గారు కథ అంతా నాకు నచ్చినాక టెలిఫిక్ అని చెప్పాను సో పని చేస్తాను సార్ అని చెప్పాను మురుదాస్ గారితో అండ్ దాని తర్వాత ఒక 1 మంత్ అయింది సినిమా ఫైనలైజ్ అవ్వడానికి ఎందుకంటే ప్రొడ్యూసర్ మేము అనుకోలేదు ఎవరిని ఆయన డైరెక్ట్గా నాకు కథ చెప్పారు కథ నాకు నచ్చింది చాలా హై బడ్జెట్ అవుతుంది సినిమా అని నాకు తెలుసు సో మీ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఎలా ఎవరిలో ఆ డిస్కషన్స్ మా ఇద్దరికి జరుగుతున్నాయి తర్వాత సో హూల్ ప్రొడ్యూసర్స్ కట్స్ కావాలి ఇంత పెద్ద ఇంత పెద్ద సినిమా ప్రొడ్యూస్ చేయాలి సో మీ ఇద్దరం అలా ఒక 1 మంత్ డిలే అయింది నాకు కట్ చెప్పిన ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు మాకు మరి ప్రసాద్ గారికి ఎలా తెలిసిందో ఏంటో తెలియదు సడన్గా ఆరక్షణలో నేను షూటింగ్ చేసినట్టు వచ్చారు ఇలా మురుదాస్ గారు మీకు ఏదో కట్ చెప్పారంట అవును సార్ అంటే చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది అదంతా మీరు అనవసరం మీరు వదిలేయండి అదే రోజు మధ్యాహ్నం మధు గారు ప్రసాద్ గారు మురుదాస్ గారు కలిసి ఫైనలైజ్ చేశారు ప్రాజెక్ట్ అంటే దానికి ప్యాషన్ కావాలి గట్స్ కావాలి సో వాళ్ళు తీసుకున్న డెసిషన్కి హ్యాట్స్ ఆఫ్ దట్ అండ్ ఇక ఎగ్జిక్యూషన్లో ప్రతిసారి మధు గారు ఉంటారు
ఆయన చెప్పినట్టు చాలా కష్టమైన సినిమా, బట్ ఏ హ్యాసిల్ లేకుండా ఇలాంటి సినిమా హ్యాండిల్ చేశారంటే ఇట్స్ ఒక అన్బిలీవబుల్ పని అన్నమాట. సో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో ఇలాంటి సినిమా వాళ్ళకి ప్రొడ్యూసింగ్ చేసినందుకు చాలా అందంగా ఉంది. ఇంకా వాళ్ళతో చాలా చాలా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మురళీ సార్, మీ సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తుంటారు. సో తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ఏ విధంగా అనుకుందని నేను అనుకుంటున్నాను. ఏం అడుగుతున్నారు అన్న అడిగాడు నాకు ఇప్పుడే. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను సార్, ఆయన తరపు నేను ఆన్సర్ చేస్తాను. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ డెలివరీ చేసినప్పుడు ఒక టీంకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. సో అదే మేమందరం ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకా కొద్ది గంటల్లో వి ఆర్ గోయింగ్ టు ఆల్ సెలబ్రేట్. సార్, ఈ సినిమాకి పైరసీ అనేది పెద్ద ఇదేం సార్, ప్లస్ తమిళ్లో కన్సల్ట్ తమిళ్లో వాళ్ళు తమిళ్ రాకర్స్ గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు. మేము ఈ సినిమా పైరసీ న్యూస్ తమిళ్ పైరస్ ఛాలెంజ్ చేశారు, మీ ఫోన్ చేసి ఛాలెంజ్ చేశారు. ఏమని చెప్పారు అలాంటివి చెప్పకండి సార్, మీకు తెలిసిన కూడా అదే ఆల్రెడీ మాధు గారు ప్రసాద్ గారు యాంటీ పైరసీ టీమ్స్ అన్నింటినీ పెట్టాం. దే ఆర్ హ్యాటెడ్ 24 అవర్స్, ఎక్కడ ఏమున్నా దే గోట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ మా చేతిలో లేదు, బట్ వీ ట్రై అవర్ బెస్ట్ టు కంట్రోల్ పైరసీ. ఐ ఆల్సో రిక్వెస్ట్ ది ఆడియన్స్ టు గో వాచ్ ఇన్ ది థియేటర్. బట్ స్టిల్ నా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒక బిగ్ టికెట్ ఫిల్మ్ స్పైడర్ లాంటి సినిమా చేసినప్పుడు, ఒక బిగ్ స్క్రీన్కి ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు, ఆ విజువల్స్ ఇచ్చినప్పుడు, ఒకవేళ పొరపాటున పైరసీ ప్రింట్ ఎవరన్నా చూసినా దాన్ని వదిలేసి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. రైట్ సార్, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి. సక్సెస్ మీట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. చాలా క్లోజ్గా అందరూ టీం అంతా కూర్చొని ఇప్పుడు కూడా ఏదో దొరుకుతున్నాయి పనులు. నిజంగా బిగ్ టాస్క్ అండి. బాగా మొత్తానికి అందరూ హీరో గారి గురించి, డైరెక్టర్ గురించి మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా. ఇది హీరో గారు యాక్టింగ్ అని కాకుండా ఇప్పుడు కూడా థ్యాంక్ యూ సో మచ్. రెడీ సార్, ఒక నిమిషం. Okay, now.